గుమగుమలాడే వంటకాలకు కొత్తిమీర మరింత రుచిని చేరుస్తుంది అనడంలో సందేహం లేదు. అంతేకాదు ఈ పంటను సాగు చేసిన రైతులకు కూడా మంచి లాభాలు వస్తాయి. అందుకే శీతాకాలంలో చాలా మంది రైతులు కొత్తిమీర సాగును చేపట్టి మంచి లాభాలను పొందుతున్నారు. ఈ కోవలోనే గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు ఎకరన్నరలో కొత్తిమీర సాగు చేపట్టి మంచి లాభాలను పొందే దిశగా ముందడుగు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సాగు చేసే సుగంధ ద్రవ్య పంటల్లో ధనియాలు ముఖ్యమైనది. దీన్ని కొత్తిమీరగా ఆకు కోసం ఏడాది పొడవునా సాగు చేసుకునే అవకాశం ఉంది. అయితే దీని సాగుకు చల్లని వాతావరణంతో పాటు తక్కువ ఉష్ణోగ్రత అవసరం. అందువల్ల వేసవిలో సాగు చేసేటప్పుడు చెట్ల నీడన కానీ షెడ్ నెట్ కింద కానీ సాగు చేయాలి. నీటి వసతి కింద గరప నేలలు, ఎర్ర నేలలు, ఇతర తేలికపాటి నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. సన్న చిన్నకారు రైతులకు కొత్తిమీర సాగు లాభసాటి వ్యవసాయంగా మారింది. ప్రస్తుతం వివిధ ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి రావడంతో రైతులు అధిక ఆకు దిగుబడి సాధిస్తున్నారు. 10 సెంట్ల నుండి ఎకరం 2 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ఇంటిల్లిపాది కష్టపడి పనిచేయడం వల్ల ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఈ కోవలోనే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండెమేడు గ్రామానికి చెందిన రైతు భీమవరపు భాస్కర్ రెడ్డి ఎకరన్నరలో ధనియా సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నాడు. ఆకుకూరల పెంపకం సన్న చిన్నకారు రైతులకు మంచి ఉపాధినిస్తోంది. వీటిలో ప్రధానంగా కొత్తిమీర సాగు రైతుకు లాభాల పంట పండిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వేడి వాతావరణం ఎక్కువ ఉండడంతో శీతాకాలంలో అధికంగా సాగు చేస్తారు. కొత్తిమీరను ఆకుకూరగాను ధనియాల కోసం పండిస్తారు. ఆకుకూరగా అయితే 35 నుంచి 40 రోజుల్లో పంట చేతికొస్తుంది. తక్కువ సమయంలోనే పంట చేతికి వస్తూ ఉండడంతో రైతు భాస్కర్ రెడ్డి ఎకరన్నరలో సాగు చేశారు. ప్రస్తుతం 25 రోజుల పంట, మరో 5 రోజుల్లో పంట కోయనున్నారు. ఈ కొత్తిమీర పైరు అనేది మాకు విజయవాడ టౌన్లో బాగా అమ్ముడుపోతుంది. అంతేకాకుండా ఇటు ఒంగోలు సైడ్కి, నెల్లూరు సైడ్కి కూడా వెళ్ళి అమ్ముకోవటం జరిగింది. మేము ఇది చలి ఆరంభం అయ్యే ముందుగా పోయటం జరిగింది. అంటే ఇది 4 సార్లుగా పోసాం కాబట్టి మంచి రేటే ఉందండి. మామూలుగా దుక్కి దున్నేసుకుని, రోటావేటర్ వేసుకుని, సాళ్ళు ఎడ్నాగలతో దోలేసుకుని ఎకరానికి 20 కిలోల వరకు ధనియాలు అనేవి రాజస్థాన్ నుంచి తీసుకుని, మామూలుగా ప్రతి బ్యాగ్కి 2 కేజీలు మాత్రమే ఉంటాయి. అది బ్యాగ్ వచ్చేసి 3000 రూపాయలకి ఇచ్చారు. తర్వాత కూడా రేటు పెరగటం జరిగింది. ఈ వెరైటీ బాగా ఎటువంటి తెగులు లేకుండా వేయటం జరిగింది. ఈ యొక్క కొత్తిమీర అనేది మామూలుగా వ్యాపారపరంగా చేసుకుంటే 35 రోజులు 40 రోజుల్లోపే మనం తీసేసుకుంటే ఎటువంటి తెగులు ఉండదు. 25 రోజుల కానించే రేటును బట్టి తీసేయటం జరిగింది. 35 రోజులకు వచ్చేసరికి ఎకరానికి 4 టన్నులు 5 టన్నులు వచ్చింది. కానీ ఇది మేము కట్టలకు అమ్ముతాం కాబట్టి కొత్తిమీర అనేది మంచి లాభసాటిగానే ఉంటుంది. మేము ఇప్పుడు 2వ దశలో ఉన్నాం. 25 రోజులు దశలో ఉన్నాం. ఇంకొక 10 రోజుల్లో ఇదిగానే ఉంటుంది. మా ఏరియాలో మేము ముందుగా పోసింది 120,000 రూపాయలు అట్లా అమ్ముకోవటం జరిగింది. ఇప్పుడు కొంచెం అందరూ వచ్చేసరికే 80,000 60,000 ఉంది. ఇంకా కొంచెం ఇంకా 10 రోజులు 15 రోజుల్లో మేము కూడా ఈ రేట్ మీద ఒడ్డెక్కిపోతాం. తర్వాత వచ్చేవి మాత్రం కాస్త తెగులు వచ్చినా మెత్తబడినా ఈ ఆకుని కొంటారు కాబట్టి లాస్ పడిపోతారు. ఆకుకూరల్లో కొత్తిమీరకు వన్నె తరగని డిమాండ్ ఉంటుంది. ఈ పంట పూతకు రాకముందే మొక్కలను పీకి మార్కెట్ చేయాల్సి ఉంటుంది. పూత వస్తే ఆకులు సువాసన తగ్గిపోయి మార్కెట్ గిరాకీ ఉండదు. వచ్చిన కాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతు భాస్కర్ రెడ్డి కొత్తిమీరను స్థానిక మార్కెట్లతో పాటు ఆర్డర్ను బట్టి విజయవాడ, ఒంగోలు, నెల్లూరు జిల్లాకు కొత్తిమీర ఎగుమతి చేస్తారు. మేము సుమారుగా ఇది 60,000 నుంచి 80,000 దాకా అమ్ముకోగలిగితే 40,000 ఖర్చులు పోయినా 40,000 రూపాయలు మాకు ఇదవుతాయి. ఇథనాల్ రేట్ అనేది తర్వాత పెరిగినాయి కాబట్టి ఇంకొక 10,000 రూపాయలు ఖర్చు ఎక్కువ వెయ్యాలి. టోటల్గా ఎకరం వచ్చేసి 50,000 ఆ పైన కనుక కొనుగోలు చేసినట్టయితే లాభంగానే ఉంటుంది. 40 రోజుల్లో పని పూర్తి అయిపోయింది. అట్లా కాకుండా మనం కట్టలు కట్టి ఇట రీటైల్గా అమ్ముకోవాలనుకునేటట్టయితే
మనం ప్రతిరోజు కూలీలను పెట్టుకుని పీకించుకుని వాల్ ఛార్జీలు కూడా కట్టుకుని దీన్ని ఆ అమ్మే స్టేజీలకి తీసుకెళ్ళి అమ్ముకోగలిగి ఉండాలి. ఇది పీకేసిన తర్వాత అడుగు పడుగు ఉండటువంటివి కూడా కొన్ని ధనియాలు అనేవి అవటం జరుగుతాయి. కానీ ఏదైనా ముదురు మొక్క అనేది అయిపోయింది కాబట్టి దాంట్లో ధనియాలు అనేది లేట్ అయింది. ఇక ఇది దున్నిపారేసి మామూలుగా జొన్న పోసుకోవటమేను. ఇది 80 ఏళ్ళు అట్లా అమ్మితే 40 ఏళ్ళు ఖర్చులు పోయినా 40 ఏళ్ళు ఉంటాయి. ఫస్ట్ బంతిలోనూ మంచి లాభం వచ్చింది, లాభ సాటిగానే ఉంది కాబట్టి బంతి అనేది వేసుకుని తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే తర్వాత జొన్న పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.